రావాల్సి ఉంటుంది. ఈ జలపాతం వద్దకి కేవలం రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళవలసి ఉంటుంది. వరంగల్ నుండి 150 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 290 కిలోమీటర్లు, ఖమ్మం నుండి 204 కిలోమీటర్లు, అలాగే భద్రాచలం నుండి 89 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మాత్రమే ఇక్కడికి రావాలి. మిగతా టైంలో వస్తే మాత్రం అంతగా అయితే బాగుండదు. ఇప్పుడు మనం తాడ్వాయి వరకైతే చేరుకున్నాము. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ఈ తాడ్వాయి నుండి కేవలం 13 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఫిబ్రవరిలో ఈ జాతర ఉంటుంది. మనకు ఇప్పుడు ఎడమవైపు కనిపిస్తున్న ఆర్చ్ గుండానే మేడారం జాతర వెళ్ళవలసి ఉంటుంది. తాడ్వాయి నుండి ఏటూరు నగరం సుమారుగా 18 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ 18 కిలోమీటర్లు కూడా రోడ్డుకి ఇరువైపుల పచ్చడి చెట్లతో చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ దట్టమైన అరణ్యం, మధ్యలో నల్లటి రోడ్డు. ఈ రోడ్డు గుండా వెళ్తుంటే మనకు టైం కూడా తెలియదు. ఇప్పుడు మనం సుమారుగా ఏటూరు నగరం వరకైతే వచ్చినాం. స్టేట్గా వెళ్తే మంగపేట, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం వెళ్ళవచ్చు. మనం మాత్రం ఎడమవైపుకు తిరిగి ఏటూరు నగరం మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడిగా వెళ్తే ముళ్ళకట్ట బ్రిడ్జి మీదుగా వీరభద్రవరం వరకు చేరుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే ముళ్ళకట్ట బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయిన కానుండే ఇక్కడున్న జలపాతాలను చూడడానికి ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు. ఈ బ్రిడ్జ్ లేకుంటే మాత్రం జలపాతాలను చూడడం కష్టమనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ సుమారుగా 10 జలపాతాలు ఉన్నాయి. అందులో 4 జలపాతాలు మాత్రమే ప్రజలకు తెలుసు. మిగతా జలపాతాలు చాలామందికైతే తెలియదు. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే కొంగల జలపాతం, బొగదా జలపాతం, భావనసరి జలపాతాలు వస్తాయి. రైట్కి వెళితే మనం ఇప్పుడు చూడబోయే ముత్యంధార జలపాతం, ఒంటి మామిడిలుద్ది జలపాతం, తాపాలొద్ది జలపాతం, గద్దలసరి జలపాతం, జింతోగు జలపాతం, అలుబాగా క్రీసన్ జలపాతాలు వస్తాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది వెంకటాపురం మండల కేంద్రం. ఇక్కడ మనకు అన్ని విధాల ఫుడ్ ఐటమ్స్ అయితే లభిస్తాయి. వీరభద్రవరంలో మనకు ఏమి లభించదు, అందుకే మనం ఏం కావాలో ఇక్కడ నుండే తీసుకుపోవాల్సి ఉంటుంది. ఇది పాత్రపురం గ్రామం. ప్రసిద్ధి పొందిన ఒంటి మామిడిలుద్ది జలపాతానికి, తాపాలొద్ది జలపాతానికి ఇక్కడ నుండే వెళ్ళాలి. ఇదే వీరభద్రవరం గ్రామం. మనం ముత్యంధార జలపాతానికి వెళ్ళాలంటే ఇక్కడ నుండే వెళ్ళాలి. ఈ గ్రామం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉంటుంది. ఇదివరకు ఖమ్మం జిల్లాలో ఉండేది. మనం ముందే ఫోన్ చేసి చెప్పినాం కాబట్టి ట్రాక్టర్ కూడా మన కొరకు రెడీగా ఉంది. ట్రాక్టర్ ఇంజన్ మీదనే మనం వెళ్ళవలసి ఉంటుంది. దీని మీద మనం సుమారుగా 8 నుండి 10 మందిమైతే వెళ్ళవచ్చు. మేమైతే 10 మందిమైతే వెళ్తున్నాము.
ట్రాక్టర్ మీద ఇంతమంది వెళ్ళవచ్చా అంటే జలపాతం అంటే ఇష్టం ఉంది కాబట్టి కొంచెం కష్టాన్నైనా భరించవలసి వస్తుంది. ఈ ట్రాక్టర్ డ్రైవర్ పేరు గోపి. ఇతని మొబైల్ నంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీలో ఎవరికైనా ఈ జలపాతం చూడాలనిపిస్తే ఇతన్ని మీరు సంప్రదించవచ్చు. సుమారుగా 2500 నుండి 3500 వరకు రద్దీని బట్టి డబ్బులు తీసుకుంటారు. 10 మంది లోపు ఎంతమంది ఉన్నా ఇదే రేటు తీసుకుంటారు. వీరభద్రవరం నుండి ట్రాక్టర్ పార్కింగ్ చేసే ప్లేస్ వరకైతే సుమారుగా 5 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. బైక్ మీద కూడా వెళ్ళవచ్చు, కాకపోతే బైక్ మీద కొద్ది దూరం వరకే వెళ్ళడానికి వీలుంటుంది. ట్రాక్టర్ మీద ఈ విధంగా మనం ఒక 5 కిలోమీటర్ల వరకైతే వెళ్ళాలి. కష్టంగానే ఉంది కానీ తప్పదు. నడుము నొప్పి ఉన్నవారికైతే ఇలా వెళ్ళడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా ముందు ఈ దారి గుండా రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీద నుండి వెళ్తుంటే ఇంకా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు భూమి పొడిగానే ఉంది కాబట్టి బైక్ మీద కొద్ది దూరం వరకైతే వెళ్ళవచ్చు. కానీ వర్షం పడ్డప్పుడు మాత్రం బైక్ స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు దూరంగా కనిపించేదే ముత్యందార జలపాతం. ఇక్కడి నుండి ఇంకా 1-3 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. మన ఇండియాలో అత్యంత ఎత్తైన జలపాతాలలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. ఇది సుమారుగా 700 ఫీట్ల ఎత్తు వరకైతే ఉంటుంది. ఈ జలపాతానికి కుడివైపున 10 కిలోమీటర్ల దూరంలో ఒంటి మామిడిలు ఉద్ది జలపాతం ఉంటుంది. ఆ జలపాతం పాత్రాపురం నుండి వెళ్ళాలి. అడవిలో 6 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్ళాలి. అక్కడికి ట్రాక్టర్స్ కూడా పోవు. ఇకపోతే ముత్యందార జలపాతానికి ఎడమ వైపున 15 కిలోమీటర్ల దూరంలో అలుబాకా క్రీసెంట్ జలపాతం ఉంటుంది. అక్కడికి ముత్తారం అనే గ్రామం నుండి వెళ్ళాలి. 5 కిలోమీటర్ల వరకైతే ట్రాక్టర్లో వెళ్ళి అక్కడి నుండి 2 కిలోమీటర్లు కాలినడకన చేరుకోవాలి. ఎవ్వరికీ తెలియని ఈ జలపాతాలను మేము చాలా కష్టపడి చిత్రీకరించాము. వీటి లింకుని అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీరు వీలు చూసుకొని తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు మనం వీరభద్రవరం నుండి సుమారుగా 5 కిలోమీటర్ల వరకైతే వచ్చాము. ఇక్కడి వరకే ట్రాక్టర్ వస్తుంది. సమయం దాదాపు 1.5 గంటల టైం పట్టింది. ఇక్కడ మనం ట్రాక్టర్ దిగి కాళీనడకన జలపాతానికి చేరుకున్నాం. జలపాతానికి సుమారుగా 2 కిలోమీటర్ల వరకైతే నడవాల్సి ఉంటుంది. సమయం సుమారుగా 1.5 గంట నుండి 1 గంట వరకైతే పట్టే అవకాశం ఉంది.
ఇప్పుడు మనకు నీటి శబ్దం వినబడుతుంది. కాబట్టి దాదాపుగా జలపాతం దగ్గరకైతే
think of all the stupid things I've done to mess this up. I fall apart and I think about the ways you showed me love. I shake my head, it breaks my heart. I found myself in the shadows. I stuck myself in this hole. I threw myself in the battle. I made this bed on my own. Stupid things I've done to mess this up. I fall apart and I think about the ways you showed me love. I shake my head, it breaks my heart. I found myself in the shadows. I stuck myself in this hole. I threw myself in the battle. I made this.